పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈరోజున ఎన్నో రోజులుగా మీరు అడుగుతున్న కమల్ హాసన్ గారి విక్రమ్, ఇది లోకేష్ కనకరాజు గారి రచనా దర్శకత్వంలో వచ్చింది చిత్రం. మీ అందరికీ తెలిసిందే, కమల్ హాసన్ గారు తన సొంత బ్యానర్ మీద ఈ చిత్రాన్ని మహేంద్రన్ అనే ఆయనతో కలిసి నిర్మించారు. ముఖ్యంగా త్రిమూర్తులు ప్రపంచానికి ఎలాగో అలా ఇందులో కమల్ హాసన్ గారు, ఫాజిల్లు, విజయ్ సేతుపతి, ఈ ముగ్గురు మూడు స్తంభాలు, నాలుగో స్తంభం దర్శకుడు. ఇలా అద్భుతమైనటువంటి పాత్ర చిత్రణతో, అంటే ముగ్గురు మధ్య నడుపుతున్నటువంటి ఒక అద్భుతమైన డ్రామాని నడుపుతున్నట్టుగా అనేక పాత్రలు ఉన్నాయండి సినిమా నిండా. చాలా పాత్రలు ఉన్నాయి, ఆ పేర్లు గుర్తుపెట్టుకోవాలన్నా ఆ సంఘటనలు గుర్తుపెట్టుకోవాలన్నా కూడా కష్టమే. ఈ మధ్య చాలా కొత్త కొత్త, మొన్న కూడా చెప్పాను నేను మీకు, ఈ స్క్రీన్ ప్లేలో మా ముందు రోజులు కాదు, మా రోజులు కాదు, మా తర్వాత రోజులను కూడా అధిగమించి లేటెస్ట్గా ఇప్పుడు 20వ శతాబ్దం 21వ శతాబ్దం లాగా వాళ్ళు ఆ మధ్యలో ట్రెండ్ లాగా నడుపుతున్నారు. వెనక్కి వెళ్తున్నారు, ముందుకు వస్తున్నారు, ఎవరితోనూ చెప్పిస్తున్నారు, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో నేస్తున్నారు. అంటే కనురెప్ప వేయకుండా ఆ సినిమా చూస్తే తప్ప మనం ఆ సినిమాను అర్థం చేసుకోలేని పరిస్థితిని దర్శకులు క్రియేట్ చేస్తున్నారండి. అలాంటి వాటిలో ఈ విక్రమ్ కూడా ఒకటి. అయితే ఇందులో చాలా చిన్న పాయింటేనండి, మాదక ద్రవ్య రహిత దేశంగా భారతదేశాన్ని చూడాలనేదే ప్రధాన పాత్ర ఎవరు, కమల్ హాసన్ గారు, ఆయన మోటివ్ అండి, అదే కథ. ఆ కథలో అంతర్గతంగా రెండు మూడు రకాలైనవి వచ్చేసినాయండి. మళ్ళీ అందుట్లో ఏంటంటే, తెలివితేటలతో ఎప్పుడు కూడా కథలో రెండు భాగాలు ఉంటాయండి. సాంఘిక లేదా సామాజిక నేపథ్యం అంటాం ఒకటి, అంటే సోషల్ అవేర్నెస్ కలిగించడానికి ఈ మాదక ద్రవ్యాలంటే అలాగే ఉంటుందండి. దానిలోనే తెలివితేటలతో కొంతమంది రచనా దర్శకత్వాల్లో ఏం చేస్తారంటే, వ్యక్తిగతమైన కథ కూడా, అంటే ఇండివిజువల్ పర్సనాలిటీకి సంబంధించిన కథను కూడా ఇన్వాల్వ్ చేస్తారండి. ఇప్పుడు కొండవీటి సింహం ఉందనుకోండి, ఆయన పోలీస్ ఆఫీసర్గానే ఉంటే మనకు ఎక్కదు, ఆయన కొడుకు ఏమన్నా నేరం చేశాడా అంటే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ పెరుగుతుంది. అలా ఏ పాత్ర అయినా సరే మనకి ఒక ప్రధాన పాత్రకి సంబంధించి ఇన్వాల్వ్మెంట్. అయితే అలా చేయకుండా ఇక్కడ ఒక విచిత్రాన్ని చూపించారండి. ఎందుకంటే అసలు ఎక్కడో అండర్గ్రౌండ్లో ఉండి ఒక 130 కేసుల వరకు అద్భుతంగా దేశం కోసం పరిష్కరించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, అతని స్క్వాడు 11 మందిని 136 దానిలో ఫెయిల్ అయినందువల్ల వాళ్ళని 11 మందిని చంపేస్తారండి. కానీ అదృష్టవశాత్తు అందులో 4 బ్రతుకుతారు, అందులో ప్రధాన పాత్ర కమల్ హాసన్ గారు. కానీ బ్రతికి ఉన్నాడనేది వాళ్ళకి తెలియదు, ఆ 4 ఏమయ్యారో వాళ్ళకి తెలియదండి. అయితే మన చీట్ చేస్తా ఫస్ట్ హాఫ్లో కమల్ హాసన్ గారి పాత్రను ఎలా చూపించారండి, ఓ తాగుబోతుగా, డ్రగ్ అడిక్టెడ్ లాగా అలా చూపించుకుంటూ వచ్చారండి. మనం కూడా అలాగే మోసపోతాం. అయితే ఇందులో ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ హాఫ్లో మోర్ ఏ ఫాజిల్ స్టోరీ లాగా ఉంటుందండి, ఇక్కడ మోర్ ఏ కమల్ హాసన్ స్టోరీ లాగా ఉండదు ఇక్కడ. అంటే ఇప్పుడు సామాజిక నేపథ్యంలో వచ్చింది మాదక ద్రవ్య రహితం, అయితే వ్యక్తిగత నేపథ్యంలో వచ్చింది ఆ ప్రభంజన్ అనేటువంటి పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్ర ఇతని కుమారుడే. కానీ ఇతని కుమారుడు అనేటువంటిది తెలియకుండా, ఎందుకని అతన్ని ఎక్కడో చాలా పెద్ద వయసులో ఎవరో అడాప్ట్ చేసుకున్నారు అనుకున్నారు. ఆ అడాప్ట్ చేసుకుంది ఎవరంటే, తాగుతా బయట తిరుగుతుందనే చీటింగ్ స్క్రీన్ ప్లే కూడా అక్కడ ఇచ్చారండి. కాబట్టి ఆ ప్రభంజన్ అనే అతను, ఇతను తండ్రి కొడుకులు అనేది మనకు తెలియదు. కానీ అతను చనిపోయిన తర్వాత ఇతని మోటివ్ చిన్న
పర్సనలైజేషన్కి వచ్చిందండి. అంటే అతను అనడు ఆ మాట, కానీ మన దృష్టికోణంలో అంటే ప్రేక్షక దృష్టికోణంలో ఆయన తన బిడ్డను చంపినటువంటి వాళ్ళు లేదా బిడ్డ చావు కారణమైనటువంటి వాళ్ళు మాదక ద్రవ్యాలకు సంబంధించిన వాళ్ళు అందరినీ కూడా రిమూవ్ చేసుకుండా సెకండ్ హాఫ్లో అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని వెళ్ళిపోతాడండి. అయితే ఇందులో ఉన్నటువంటి అద్భుతం ఏంటంటే ఇంటర్మిషన్లో ఒక పాత్రని చంపేసేప్పుడు ఆయన్ని పట్టుకోవాలని వచ్చిన ఫాజిల్ అంటే అమర్ పాత్ర, అతను ఇతను ఏ స్క్వాడ్లో అయితే బ్లాక్ స్క్వాడ్లో ఉన్నాడో అలాంటి స్క్వాడ్లోనే ఉన్నాడు అతను. అలా ఉండి ఇతన్ని పట్టుకోవాలని వచ్చినటువంటి మనిషి ఈయన కమల్ హాసన్ గారి మోటో విని చిన్న మనసులో చేంజ్ అవుతాడండి. అందుకే మీరు సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి రెండు అద్భుతమైన పనులు చేస్తాడు ఈయన. ఒకటి సంతానం అని విజయ్ సేతుపతి అతన్ని మొత్తం ఆ కింద అండర్గ్రౌండ్తో సహా బోల్డ్ అని ఉంటాయి అక్కడ అన్నీ మనకు చూపించారండి, దాంట్లో వాటన్నిటినీ మొత్తం పేల్చేస్తాడు. అయితే లక్కీగా అది కనిపెట్టి పేలిపోతుందని అందరూ బయటకు వచ్చారు, కానీ లేకపోతే మొత్తం ఘోరం జరిగిపోయినది. అలా ఒక భయంకరమైనటువంటిది. అంటే కమల్ హాసన్ గారు అయితే ఆ పని చేయడు, ఇతను చేశాడు ఆ పని. రెండో పని ఏంటంటే ఎవరైతే పీడబ్ల్యూడీ ఆఫీసులో ఉండి ప్రధాన పాత్రకు అన్యాయం చేస్తున్నాడో ఆ పాత్రను చంపేటువంటి బాధ్యతను కూడా డ్యూటీలో ఉన్న ఆఫీసర్కే అప్పచెప్పారండి. ఎందుకంటే వాళ్ళు ఎవరిని చంపుతున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో ప్రపంచానికి ఏం తెలియదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అలా తెలియకుండా వాళ్ళు ఫలానా అని కూడా తెలియకుండా వర్కౌట్ చేసేటువంటి విధానంలో వెళ్తూ ఉంటుంది. అవి రెండు తప్ప మిగతా అన్నీ కూడా ఇక పగా ప్రతీకారం లాగానే కొంత వెళుతుందండి సెకండ్ హాఫ్లో. కామన్ ఆడియన్స్కేమో సెకండ్ హాఫ్ చాలా బాగున్నట్టు ఉంటుందండి. ఇంటలెక్చువల్ ఆడియన్స్కేమో ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా బాగుంటుందండి. ఎందుకంటే అది నస్తుంది ఇది నస్తుంది. కామన్ ఆడియన్స్కి ఏంటంటే హీరో కావాలి, ఆ హీరో వచ్చే అన్నీ చేస్తున్నాడు అనగానే వాళ్ళకి ఆనందం, మనాడు చేస్తున్నాడు మనాడు చేస్తున్నాడు అని. అయితే ఇందులో ఇప్పుడు పాత్రలకు వచ్చేసరికి అండి, కమల్ హాసన్ గారు అంటే మనకి అద్భుతమైన సినిమాలు గుర్తు వస్తాయి. ఆయన అద్భుతమైన నాట్యాలు చేస్తూ అద్భుతమైన పెర్ఫార్మెన్సులు చేస్తూ ఎన్ని సినిమాల్లో మనందరినీ అలరించాడో ఒక్కొక్క సినిమా అన్నీ మనకు తెలుసండి. ఆ సినిమా పేర్లన్నీ కూడా మనకు తెలుసాయి. అంటే ఒక మహానటుడు అని అంటే అతను అని అనుకున్నాం. కానీ ఇందులో టు బి ఫ్రాంక్ నాకు కాసేపు ఏమనిపిస్తుంది అంటే ఇది రజనీకాంత్ గారి బాడీ లాంగ్వేజ్ కదా, కమల్ హాసన్ గారు వచ్చి భలే చేశాడే అని కూడా అనిపించిందండి. నిజం, టు బి ఫ్రాంక్ కమల్ హాసన్ గారి బాడీ లాంగ్వేజ్ కదా ఇది కాదు. కానీ ఒక్క క్షణం కూడా ఒక సెకండ్ కూడా రెప్పపాటు కాలం కూడా ఆ భావన ప్రేక్షక లోకాన్ని కలగనివ్వకుండా అద్భుతంగా తీసుకొచ్చాడండి. పెర్ఫార్మెన్స్లో ఆ ఫస్ట్ హాఫ్లో ఆయన అలా కూర్చుని తాగుతా బయటపడే వరకు అయ్యో ఇదేంటినా తాగుబోతులా తిరుగుతున్నాడు, ఇంత మంచి ఆర్టిస్టు ఎవరో అమర్ అనేవాడు నడుస్తున్నాడు, ఈయనేంటి ఎప్పుడుకు వస్తుంది ఈయన కదా అన్న భావాన్ని మనం కలిగించుకుంటా తీసుకొచ్చాడండి. అయితే చిన్న చిన్న పాత్రలో కూడా అంటే అమర్ భార్య పాత్ర కానివ్వండి, కమల్ హాసన్ గారి కోడలు పాత్ర కానివ్వండి, చివరిలో ఆ బాబు సెంటిమెంట్ని ఆయన మానటుడు అసలు ఆ పిల్లాడితో ఎలా అని అలా అని అలా అసలు ఎలా అని యాక్ట్ చేశాడో మనం చెప్పక్కర్లా, అది ఆయనకు మాత్రమే చెల్లు. ఈ పాత్రలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకేంటంటే విజయ్ సేతుపతి గారిని నేను హీరోగా చూశా. మొన్న మధ్య ఒక దాంట్లో చెప్పినప్పుడు కూడా ఈయన ఎందుకు నెగిటివ్ క్యారెక్టర్లోకి వస్తున్నాడని, ఇందులో అతుక్కుపోయాడండి. మరీ ఉలిక్కిపడింది ఎక్కడంటే సూర్య అని చూశాండి. ఆ రోలెక్స్ అనే పాత్ర సూర్య వేస్తే చివరిలో నాకు భయం వేసింది. ఏమని ఒకవేళ పొరపాటున పార్ట్ టూ కనుక తీస్తే అవతల కమల్ హాసన్ యువతల సూర్య వేస్తాడని, అదేం జరగదు, ఉన్నే సూర్యని అలా వాడుకుంటారు. ఒకవేళ పార్ట్ టూ తీస్తే ఇంకోటి ఎవడో వచ్చేస్తాడు ఇక్కడికి. మళ్ళీ ఏముందండి, హీరోలు తక్కువ ఉంటారు కానీ విలన్స్ చాలామంది ఉంటారండి, వీధికి ఒకటి దొరుకుతాడు. అందుకని మీరు చూస్తే పాత రోజుల్లోనేమో సినిమా మొత్తం ముక్కవాల గారు, ఆర్నాగేశ్వరరావు గారు లేదా రాజనాల్ గారు ఒక్కళ్ళే విలన్ ఉండేవారండి.
కానీ కొంచెం 80వ దశకం వచ్చేసరికి ఆ దశకంలో విపరీతంగా 5, 6, 7 విలన్స్ అలా పెట్టుకుంటా ఒక్కొక్కడిని ముగించుకుంటా, లేకపోతే వీటితో ఫైట్ అయిపోయిందా నెక్స్ట్ ఆడితో ఫైట్ అలా కూడా వర్కౌట్ చేసుకుంటూ వచ్చాం. అలా ఇందులో కూడా ఆ భాగాన్ని ఎంచుకుని ఆ భావన రానివ్వకుండా చేసినటువంటి అద్భుతమైందండి. ముఖ్యంగా కమల్ హాసన్ గారు, మీరు మహానటుడని మరొకసారి, అంటే ఎప్పుడు ప్రూవ్ చేసుకుంటానే ఉంటారు, మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. మరి ఇలాంటి సినిమాలకి ఎటువంటి అవార్డులు వస్తాయో మాకు తెలుసు. డెఫినెట్గా మీ నటనకి అద్భుతమైనటువంటి గుర్తింపు వస్తుందని కూడా నేను అనుకుంటున్నాను. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. దీనికి అలా ఒక అద్భుతమైన సినిమాని కనకరాజు గారు, లోకేష్ కనకరాజు గారు దర్శకత్వం వహించి మీ సొంత దానిలో, ఎందుకంటే ఇదొక రిస్క్, ఈ రిస్క్ను బయట వాళ్ళు 6 రూపాయలు పెట్టకుండా మీ నిర్మాణ సంస్థ నుంచి ఈ సినిమాని పంపించి మీ ఛాలెంజ్లో మీరు గెలిచారు అని మొత్తం ప్రపంచం అంగీకరించింది కాబట్టి మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ, ప్రతి నటుణ్ణి, ప్రతి సాంకేతిక నిపుణుణ్ణి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.